ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తరలించాలని విశాఖలో సిపిఎం సిఐటియు నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి మానవహారం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నగర పరిధిలో ఉన్న సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఎం నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ అక్రమ అరెస్టులను సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్ బి రంగారావు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల ద్వారా ఎల్జీ పాలిమర్స్ తరలింపు ఉద్యమాన్ని అడ్డుకోలేరని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలని విశాఖలో సిపిఎం సిఐటియు నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి మానవహారం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నగర పరిధిలో ఉన్న సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఎం నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ అక్రమ అరెస్టులను సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్ బి రంగారావు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల ద్వారా ఎల్జీ పాలిమర్స్ తరలింపు ఉద్యమాన్ని అడ్డుకోలేరని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలని విశాఖలో సిపిఎం సిఐటియు నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి మానవహారం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నగర పరిధిలో ఉన్న సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. విక్రమ్, చెప్పండి, అక్కడ ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తరలించాలి అంటూ సిపిఎం సిఐటి నాయకులు కూడా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత నెల 7వ తేదీన ఎంకపురంలో ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి స్టెరిన్ విశ్వవాయువు వెలగడం ద్వారా కూడా దాదాపు 14 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అలాగే 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సందర్భం కూడా ప్రయాణ చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పర్యావరణం పూర్తిగా కూడా నాశనమైంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు కూడా పూర్తిగా మూడబారిపోయి అక్కడ ఉన్నటువంటి నీరు తాగడానికి వీలు లేదు. అలాగే ఆ ప్రాంతంలో పడిన పంటలను కూడా ఎవరూ కొనుగోలు చేయడం లేదు. అలాగే ఎవరు కూడా తినొద్దని కూడా నిపుణులు సూచించడం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాలు ఇతరత్ర పాడి పంటల ఉత్పత్తులను కూడా ఎవరు వాడవద్దని నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా కూడా పర్యావరణానికి ఆ ప్రాంతంలో సుమారు 3 కిలోమీటర్ల ప్రాంతంలో కూడా పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా వామపక్ష పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ వరకు కూడా ఈ నిరసన కొనసాగించాలని సిఐటియు అలాగే సిపిఎం నాయకులు పిలుపునిచ్చి దీనికి సంబంధించి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఉదయాన్న నిరసన కార్యక్రమానికి హాజరవుతుండగా కూడా పోలీసులు ముందుగానే సమాచారం తెలుసుకుని వాళ్ళని ఎక్కడికక్కడ కూడా నిర్బంధించి అరెస్టు చేయడం జరిగింది. గోజాకు నుంచి నాయకులు వస్తున్నారు అంటూ తెలుసుకుని అక్కడికక్కడే అక్కడ స్టేషన్లకు తరలించారు నాయకులను. అలాగే ఆనందపురం అలాగే గోపాలపట్నం ప్రాంతంలో కూడా సిఐటియు సిపిఎం నాయకులను ఎక్కడ వాళ్ళని అక్కడ కనీసం ఇళ్ల నుంచి కూడా కదలకుండా నిర్బంధం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు గ్రామస్తులు కూడా ఇప్పటికీ చాలా కాలంగా ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ఇక్కడి నుంచి తరలించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణం పూర్తిగా దెబ్బతుంది. ఇప్పుడు 4 రోజులు పూర్తి కాస్తుంది ప్రమాదం జరిగి. 4 రోజుల్లో కూడా కంపెనీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. అలాగే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. చుట్టూ తిరిగి కూడా మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా పిటిషన్ విచారిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ సంస్థ కూడా అర్హత లేదని కూడా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వాదించడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తూ వీళ్ళంతా నిరసన చేస్తున్నారు. పోలీసులు వీళ్ళందరినీ అడ్డగించి నిర్బంధించి అరెస్టు చేయడంతో కూడా నిరసనకారులు ఎదురు తిరిగి
మమ్మల్ని ఇందుకు అరెస్ట్ చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ఎంతమంది ప్రాణాలను పర్యావరణం నాశనం చేస్తే వాళ్ళని వదిలిపెట్టి మా మీద కేసులు పెట్టడం ఏంటి, మా మీద నిర్బంధం కొనసాగించడం ఏంటి కూడా వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భం కూడా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ స్టేషన్ కు తరలించడం ద్వారా కూడా నిరసన మొత్తం పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి. రావ్య రైట్ విక్రమ్ ఎల్జీ పాలిమర్స్